హేమవిందు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత మరోసారి రాజకీయం వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. ఎర్రబతనేని శ్రీనివాసరావు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే కాసు సవాల్ విసిరారు. ఇక గత ఎన్నికల ఫలితాలలో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ఓడిపోవడంతో మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారని దియ రామకృష్ణ కాసు మహేష్ రెడ్డిపై బహిరంగంగా ఫ్లెక్సీలు వేశారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత మరోసారి రాజకీయం వేడెక్కింది. సార్వత్రిక ఎన్నికల ప్రచార సమయంలో గురజాల వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. ఎర్రబతనేని శ్రీనివాసరావు గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఎమ్మెల్యే కాసు సవాల్ విసిరారు. ఇక గత ఎన్నికల ఫలితాలలో వైసీపీ అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి ఓడిపోవడంతో మహేష్ రెడ్డికి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. రాజకీయ సన్యాసం ఎప్పుడు తీసుకుంటారని దియ రామకృష్ణ కాసు రెడ్డిపై బహిరంగంగా ఫ్లెక్సీలు వేశారు. విశాఖ కేజీ